స్వర్గీయ జయలలిత అందరికీ ఎంత బాగా తెలుసో ఆమెని నీడలా ఉండే నెచ్చలి శశికళ గురించి కూడా తెలుసు అమ్మ మరణం తర్వాత లైమ్ లైట్లోకి వచ్చిన నెచ్చలి లైఫ్ హిస్టరీ ఏంటి అంటే శశికళ నటరాజన్ తంజావూర్ జిల్లా మన్నారు తడిలో పుట్టి స్కూల్ వరకే చదువుకుంది జిల్లా కలెక్టర్ దగ్గర పనిచేసే నటరాజన్ ని మ్యారేజ్ చేసుకుంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జయలలిత అన్నా డిఎంకే ప్రచార కార్యదర్శి హోదాలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నప్పుడు ఆమె ప్రసంగాలని వీడియోస్ చేయడానికి ఓ మనిషి కావాలంటే కలెక్టర్ చంద్రలేఖ జయకి శశిని పరిచయం చేశారు అప్పట్నుండి వాళ్ల బంధం బాగా దృఢమైంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఎలక్షన్స్ లో జయ సీఎం కావడంతో శశికళ జయ నీడలా మారింది డీఎంకే నుండి ప్రాబ్లమ్స్ ఎదురైనప్పుడు శశికళ ఓదార్పునిచ్చింది తొంభై ఆరులో జయతో కలిసి అరెస్టైంది పాయ్స్ గార్డెన్ లో అన్ని పనులకి తన మనుషుల్ని పెట్టింది జయ వెనుక శశికళ చాలా తతంగం జరుపుతుంది అని తెలియడంతో అమ్మ ఆగ్రహాన్ని చవిచూసింది మళ్లీ అమ్మని ప్రసన్నం చేసుకుని దగ్గరయింది అమ్మ మరణంతో మొత్తం పెత్తనం చిన్నమ్మదే అయింది అమ్మ వారసుడిగా పన్నీర్ సెల్వం పగ్గాలు చేపట్టాడు శశికళ ప్రస్తుతం తమిళ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యే ఆలోచనలో ఉంది మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా టీఎఫ్సీ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి